Muthoot Finance Dongalu Dorikina Tarunalo, Pratyaksha Sakshiga Unna, Biramgoda Muthoot Branch Manager, Venkat Reddy Abhiprayalu Enti. Poyina Bangaram Mottam Dorukutundani, Asalu Pettukunna Manager, Koddi Bangarame Dorakadampai Emantunnaro, Maa Pratinidhi Kamal Andistaru, over to Kamal. ఇటకెలకు సైబరాబాద్ పోలీసులు ముత్తూట్ కేసును ఛేదించారు. ముత్తూట్ దోపిడీ దొంగల నుంచి మనం చూస్తున్నటువంటి దాదాపు 4 కిలోల పైచిల్కు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా మరికొంతమంది దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండిలా మీడియాలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు. ప్రస్తుతంతో మాట్లాడడానికి ముత్తూట్ బ్యాంకు మేనేజర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుతం. వెంకటరెడ్డి గారు చెప్పండి, దోపిడీ జరిగిన తర్వాత బంగారం కోసం కస్టమర్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఏమైనా అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు కస్టమర్స్? వస్తున్నారు సార్. ఎప్పుడు ఇస్తారు సార్ మా గోల్డ్? మాకు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు సార్. డైలీ వస్తున్నారు కస్టమర్స్. అదే చెప్పినా మనకు కొంత గోల్డ్ అయితే దొరికింది అంటున్నారు. ఆ దొరికిన దాంట్లో మీ గోల్డ్ ఉంటే మీకు ఇస్తాము, లేని పక్షంలో ఆర్నమెంట్ చేపించి కానీ ఇస్తామని చెప్తున్నాం సార్. ఇప్పుడు జరిగిన రోజు కొంతమంది కస్టమర్స్ మా బంగారం మాకే కావాలి, మా ఆర్నమెంట్ మాకే కావాలంటే కూడా మిమ్మల్ని అడిగారు, మీరు చూశారు. దానిపైన ఇప్పుడు ఇప్పుడు దొరికిన బంగారానికి సంబంధించి కూడా రిసీవర్ నుంచి తీసుకున్న బంగారం ఆ బంగారం కాదు, దోపిడీకి గురైన బంగారం కాదు. ఇప్పుడు ఎట్లా సమాధానం ఇస్తారు వాళ్ళకి? కొంతమంది కస్టమర్స్ వింటూ ఉన్నారు సార్. తర్వాత అది జరిగిన తర్వాత వచ్చారు కస్టమర్స్. వాళ్ళకి చెప్తే వాళ్ళు విన్నారన్నమాట. అంటే కొత్త ఆర్నమెంట్ చేపిస్తామంటే వాళ్ళు విన్నారు కస్టమర్స్. చాలా వరకు దాదాపు 90% కస్టమర్స్ వరకు విన్నారు సార్. ఎన్ని రోజుల్లో పూర్తవచ్చు ఈ ప్రక్రియ? అయిపోతుంది సార్. ఇంకా ఈరోజు తెలిసింది కాబట్టి ఒక 10 to 30 డేస్లో అయిపోతుంది సార్, ప్రాసెస్ అయిపోతుంది. మిగతా బంగారం దొరికినా దొరకపోయినా కస్టమర్లందరికీ మీరు బ్యాంక్ ఇస్తుందా? అదే కొనుక్కొని చెప్తాను సార్, ఐఆర్ ఫీసెల్స్ కొనుక్కొని చెప్తాను, స్టార్ట్ చేస్తాను సార్. ఎట్లా ఉండే సార్ ఆ రోజు వచ్చినటువంటి దోపిడీ దొంగలు చంపడానికి కూడా వెనకాడరు అని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? నిజంగా మా సిబ్బంది అయితే చాలా భయపడ్డారు సార్. దాదాపు ఒక 10 డేస్ దాకా చాలా భయపడ్డారు అనమాట. ఏదైనా మామూలుగా తీవ్రవాదులాగా ఉన్నారు అనమాట వాళ్ళు. అట్లా అనమాట గనులు పెట్టుకుని బిజీ రావడంతోనే ఎట్లా వచ్చారండి సార్? సిబిఐ అనుకుంటేనే మాట్లాడేంత టైం కూడా ఇవ్వలేదు. ఎంబడే సిబిఐ అని చెప్పేసి ఎంబడే మమ్మల్ని అందరం తీసుకెళ్లేసి గనులు పెట్టుకుని కూర్చోబెట్టారు ఒకసాట. అంటే మనం ఏం చేయలేని పరిస్థితి అనమాట అప్పుడు. ఇప్పుడు ఈ దోపిడీ జరిగిన తర్వాత సెక్యూరిటీ గురించి ఏమైనా ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేసుకోదలుచుకున్నారా? ఐఆర్ అఫీషియల్స్తో దీని గురించి ఏమైనా మాట్లాడారా? మాట్లాడాను సార్. ఇప్పుడు ఏంటంటే సార్ సెక్యూరిటీ స్టిట్ చేశాం సార్. 1/1 పర్సన్ వన్ బై వచ్చేటట్టు చేస్తున్నాం సార్ బ్రాంచ్కి. ఓకే, అంటే ఒక 1/1 అంటే గేట్లు వేసుకుంటాం, తాళాలు వేసుకుని 1 పర్సన్ లోపలికి లో చేస్తున్నాం. ఎందుకు సీసీ కెమెరాలు సెంట్రలైజ్డ్ ఆ రోజు బంద్ ఉంది? సెంట్రలైజ్డ్ ఎందుకు కాలేదు? సెంట్రలైజ్ లేవు సార్. అసలుకి ఓన్లీ బ్రాంచ్ వరకు ఉంటాయి డివిఆర్లు, సెంట్రలైజ్ లేదు. ఇప్పుడు చేస్తున్నారు సార్, సెంట్రలైజ్ చేస్తారు. పోలీసులు ఈ కేసును ఛేదించడం పట్ల బ్యాంకు మేనేజర్ సంతృప్తి వ్యక్తం చేస్తూనే కస్టమర్లకు ఇకపైన భరోసా ఇచ్చేందుకు బ్యాంకు వద్ద తగినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు దొరికిన బంగారంపై కస్టమర్లను కన్విన్స్ చేసే పనిలో బ్యాంకు సిబ్బంది ఉన్నారు. ఏదైతే బంగారం రికవరీ అయిందో, ఏదైతే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారో, ఆ రిసీవర్ అప్పటికే బంగారాన్ని కరిగించడం ఆర్నమెంట్స్గా తయారు చేయడంతో కస్టమర్లను కన్విన్స్ చేసే పనిలో కూడా బ్యాంకు సిబ్బంది ఉన్నారు. మరికొంతమంది దోపిడీ దొంగలు దొరికితే కానీ పూర్తి కేసు చిక్కుముడి వీడే అవకాశాలు కనిపించట్లేదు. మరికొంతమంది దొరికిన తర్వాత మిగిలిన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వపాల్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.